ఈఎస్ఐ హాస్పిటల్ పునఃప్రారంభణ సందర్భంగా విశాఖ పశ్చిమ శాసనసభ్యులు గణబాబు సందర్శించి హాస్పిటల్లో వసతులపై ఆరా తీశారు. మరియు రోగులకు అందుతున్న సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆనాడు శిథిలావస్థలో ఉన్న ఈఎస్ఐ హాస్పిటల్ ఆరిలోవకు మార్చబడినప్పుడు పారిశ్రామిక ప్రాంత ప్రజలు ఆందోళన చెందారు. కానీ ఇప్పుడు మరల ప్రారంభించినందుకు ఇచ్చి ఈఎస్ఐ హాస్పిటల్ వైద్య సేవలు పారిశ్రామిక ప్రాంత ప్రజలు మరియు కార్మికులు అందరూ పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని కోరారు. జూన్ జూలై నాటికి పూర్తిస్థాయి సిబ్బంది మరియు వైద్య పరికరాలు, వైద్య పరీక్షలు, భోజన సహాయాలు, సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సునీత, ఆర్ఎంఓ డాక్టర్ ఫణీంద్ర, వైద్య సిబ్బంది మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు. నిర్మాణం అరకొర సేవలతో ఆ రోజు ఎంతో ఇబ్బందులతో డాక్టర్స్ కూడా భయంతో ఉండేటువంటి పరిస్థితి చూసేవాళ్ళం. ఎప్పుడు ఏది కూలిపోతుందో, ముందు వచ్చే పేషెంట్స్కి సంబంధించి కాకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత పేషెంట్స్గా మారతామనేటువంటి భావంతో ఆ రోజు ఈ శిథిలావస్థలో ఉండేటువంటి భవనాన్ని చూడడం జరిగింది. సరే, తర్వాత కాలంలో మీ అందరికీ తెలుసు ఈఎస్ఐ హాస్పిటల్కి సంబంధించి 300-bedded హాస్పిటల్ ఒకటి మంజూరు కావటం, అది కూడా శీలానగర్లో శంకుస్థాపన చేసిన తర్వాత మన ప్రాంతంలో ప్రత్యేకించి ఇక్కడి నుంచి ఈ హాస్పిటల్ తరలించేస్తారు మన ప్రాంతంలో. అంటే ఒక ఫెసిలిటీ అనేటువంటిది ఎక్కడైనా ఏర్పాటు అయితే అది మార్చుతున్నారు అనేటువంటి భావం కలిగితే స్థానికంగా డెఫినెట్గా ఒక అలజడి ఉంటుంది. ఆ ఆందోళనతో చాలామంది ఇక్కడ ఉండేటువంటి, ఎందుకంటే ఇదంతా కూడా విశాఖపట్నానికి ఒక పారిశ్రామిక వాడ అనేటువంటి పేరు రావడానికే కారణం అయినటువంటి ప్రాంతం. అందుకని అప్పట్లో ఇక్కడ పోర్ట్ ల్యాండ్ ఉన్నప్పటికీ ఇక్కడ లాంగ్ లీజ్, ఆ లీజ్ పీరియడ్ అయిపోవటం వల్ల ఆ తర్వాత అది రెన్యువల్ కాకపోవటం, ఇలాంటి అనేక అంశాలు అప్పుడు చోటు చేసుకొని ఈ హాస్పిటల్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అనేటువంటి భావం కలగటం. సో అది సెపరేట్గా శాంక్షన్ ఇది మరలా రెనోవేట్ చేసి మరలా ఇక్కడే సర్వీసెస్ స్టార్ట్ అవుతాయి అనేటువంటి భావం కలిగిన తర్వాత మళ్ళీ ఎక్కడ ఆ హెరిటేజ్ పాడవకుండా చాలా చక్కగా మళ్ళీ హాస్పిటల్ని నిర్మాణం జరుపుకున్నారు. అందులో ఇప్పుడు ఫెసిలిటీస్ ఇప్పుడిప్పుడే పూర్తిగా ఇంకా స్టాఫ్ రావాల్సి ఉంది, ఇంకా కొన్ని ఫెసిలిటీస్ కూడా ఇంకా రావాల్సి ఉంది. ఏదేమైనా ఒక 3-4 నెలల్లో పూర్తి స్థాయిలో గతంలో ఏ రకంగా ఇక్కడ సర్వీస్ ఉందో దానికంటే బెటర్గానే సర్వీస్ ఇవ్వడానికి ఇక్కడ డాక్టర్స్ కృషి చేయడం జరుగుతుంది. డెఫినెట్గా మన కార్మికులకి ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉండేటువంటి ప్రైవేట్ రంగం కావచ్చు లేకపోతే ప్రభుత్వ రంగం కావచ్చు, అందులో ఉండేటువంటి వారి కుటుంబ సభ్యులకి ఒక మంచి ఫెసిలిటీ మన ప్రాంతంలో మరలా ఇది పూర్తి స్థాయిలో వస్తున్నందుకు నాకు చాలా ఆనందం.